హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీకే దర్శన్ నేను మీ అన్న పూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేశాను అందులో భాగంగానే మార్చ్ మంత్ యొక్క అకామిడేషన్ అలాగే ఆన్లైన్లో విచువల్స్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో అవి ఎప్పుడు రిలీజ్ చేశారు అలాగే అంగప్రదక్షణ టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఒకసారి రీకాల్ చేసుకుంటూ శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ని కూడా తెలియజేస్తాను అలాగే శ్రీవారి భక్తులకు ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో మొట్టమొదటి అప్డేట్లోకి వెళ్దాం ట్రస్ట్ స్కీమ్స్ డోనర్స్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ త్రీ త్రీ పిఎం ఎవరైతే శ్రీవారి ట్రస్ట్లకి స్కీములకి అమౌంట్ని డొనేట్ చేసి ఉంటారో వారికి సంబంధించిన అకామిడేషన్ కోటా అన్నది మార్చ్ మంతది ఇరవై మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మూడు గంటలకు మధ్యాహ్నం రిలీజ్ కాబోతుంది సో ఎవరైతే మార్చ్ మంత్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు యాభై ఏకర్ల టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ అన్న అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి అకామిడేషన్ని బుక్ చేసుకోగలరు ఇప్పుడు సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా ఆన్లైన్ సేవ విచువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్షన్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీప అలంకరణ సేవాస్ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ పిఎం సో ఎవరైతే ఆన్లైన్ సేవ అంటే విచువల్ పార్టిసిపేషన్ ఉంటుంది కదా సేవను మనం ఆన్లైన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తాం అంటే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా చూసి ఆ దర్శన్ టికెట్ మీద దర్శనానికి అయితే వెళ్తాం ఇందులో భాగంగా కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకరణ సేవ ఈ యొక్క అన్ని సేవలకు మనం టికెట్ని బుక్ చేసుకొని ఈ టికెట్ ద్వారా స్వామివారి దర్శనాన్ని పొందాలి అనుకుంటారో వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈ యొక్క టికెట్స్ అన్నవి రిలీజ్ కాబోతున్నాయి వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు త్రీ ఫిఫ్టీ కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు వీటిని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ అని కూడా అంటారు ఇప్పుడు థర్డ్ అప్డేట్ చూద్దాం సో ఎవరైతే తిరుమలలో మే మంత్కి సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ టికెట్స్ అన్నవి రిలీజ్ కాబోతున్నాయి సో ఈ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు వన్ ఫిఫ్టీ కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఈ టికెట్కి మనం అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఒక ఐడితో కేవలం రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ మార్చ్ మంత్కి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ కాబోతున్నాయి సో ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు నైన్ ఫిఫ్టీ కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు అండ్ ఒక ఐడితో కేవలం సిక్స్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి వీలుంటుంది అండ్ ఇవన్నీ ఫోన్ నెంబర్తో మనం బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఇక శ్రీవాణి దర్శన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ని కూడా తెలుసుకుందాం తిరుమలలో శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన్ టోకెన్లు అనేవి పునః ప్రారంభించడం జరిగిందండి అది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కేవలం నూట యాభై టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది ఎందుకో చూద్దాం తిరుమలలో గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు అనేవి జారీ అన్నది టీటీడీ వారు పునః ప్రారంభించడం జరిగింది ఫిబ్రవరి నెలలో ఇప్పటికే ఏడు వందల యాభై టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేసేసారు కదా కావున తిరుమలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కేవలం నూట యాభై శ్రీవాణి దర్శన్ టోకన్స్ మాత్రమే జారీ చేయనున్నారు మార్చ్ నుండి వెయ్యి శ్రీవాణి టికెట్లు ఐదు వందలు ఆన్లైన్లోను నాలుగు వందలు తిరుమలలో గోకులం కార్యాలయంలోను అండ్ హండ్రెడ్ టికెట్స్ వచ్చి తిరుమల విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంచారు సో టికెట్లు కావాల్సిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో వచ్చి హాజరైనట్లయితే టికెట్లు జారీ చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్లైన్లో టికెట్లను కూడా పొందవచ్చు అని చెప్పి టీటీడీ వారు తెలియజేయడం జరిగింది సో ఇప్పటివరకు అన్ని అప్డేట్స్ చూశారు కదా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ అకామిడేషన్ అండ్ సీనియర్ సిటిజన్ దర్శన్ అంగప్రదక్షిణ ఇలా అన్ని టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక శ్రీవారి భక్తులకు ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మొదటి డౌట్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ టికెట్స్ అన్నవి ఎప్పటి నుంచి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అని చెప్పారు ఎవ్రీ మంత్ ఇరవయో తారీఖు పై నుంచి అన్ని టికెట్స్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటి దర్శన్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావచ్చు లక్కీ డిప్ కావచ్చు ఆర్జిత సేవలు కావచ్చు అకామిడేషన్ అలాగే మామూలుగా ఉన్న సేవలు అంటే లోకల్ టెంపుల్ సేవలు కూడా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు మీరు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా లేదా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే తెలియజేస్తాను ఇక సెకండ్ డౌట్ ఏంటంటే కళ్యాణోత్సవం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అలా బుక్ చేసుకునే క్రమంలో కపుల్ని మాత్రమే అలో చేస్తారా అంటే ఫాదర్ని డాటర్ని లేదా మదర్ని సన్ని అలో చేయరా అని అడుగుతున్నారు ఫాదర్ని డాటర్ని మదర్ని సన్ని కూడా అలో చేస్తారు ఒకవేళ కపుల్ని బుక్ చేసుకుని ఉంటే బిలో ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఎలాంటి టికెట్ లేకపోయినా మీతో పాటు దర్శనానికి తీసుకెళ్ళవచ్చు అండ్ వీళ్ళ ఎంట్రీ పాయింట్ వచ్చి సుపదం ఎంట్రీ పాయింట్ పది గంటలకే వీళ్ళకి రిపోర్టింగ్ టైం ఉంటుంది మీ టికెట్ అలాగే ఐడి ప్రూఫ్ని చూపించి మీరు సుపదం ఎంట్రీ ద్వారా సేవకైతే వెళ్ళవచ్చు మీతో పాటు బిలో ట్వల్వ్ ఇయర్స్ పిల్లల్ని తీసుకెళ్ళచ్చు అని చెప్పాను కదా అబౌ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు అది కూడా అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళు ఉంటే సుపదం ఎంట్రీ దగ్గర చెప్పి వాళ్ళకు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్ని కొనుక్కొని మీతో పాటు సేవలో పార్టిసిపేట్ చేయించవచ్చు ఒకసారి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర నుంచి మిమ్మల్ని దర్శనానికి అలో చేయడం జరుగుతుంది కేవలం కళ్యాణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఒక్కసారిగా దర్శనానికి పంపిస్తారు కళ్యాణం వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైన్ ని వదిలేయడం జరుగుతుంది ఇక సుభదమ్ ఎంట్రీ మీద కూడా కొన్ని డౌట్స్ అడిగారు ఎయిట్ మంత్స్ బేబీ ఉందంట సో మమ్మల్ని సుపధాం ఎంట్రీ దగ్గర నుంచి పంపిస్తారని అడుగుతున్నారు ఎయిట్ మంత్స్ బేబీ ఉంటే ఖచ్చితంగా సుభదాం ఎంట్రీ దగ్గర నుంచి పంపించడం జరుగుతుందండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది వీళ్ళతో పాటు అండ్ మీన్ ఆ బేబీతో పాటు ఆ బేబీ యొక్క సిబ్లింగ్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఆ బేబీ యొక్క సిబ్లింగ్ని అలాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా అలో చేస్తారు అలా మీరు సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేకపోతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ సమరీ ఉంటుంది కదా ఆ సమరీని అలాగే బేబీ యొక్క పేరెంట్స్ అండ్ సిబ్లింగ్ యొక్క ఏజ్ ప్రూఫ్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ సుప్రదం ఇంటి దగ్గర నుంచి చూపిస్తే మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు అలాగే సో ఎయిట్ మంత్స్ బేబీ యొక్క పుట్టెంటికలు తీసుకోవాలి అంటున్నారు పుట్టెంటికలు తీసుకోవాలి అంటే స్పెషల్గా మనం టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్గా అందరూ ఎలా అయితే కళ్యాణ కట్టలో వెళ్ళి వెంట్రుకలు తీసుకుంటారో అలాగే పుట్టెంటికలు తీసుకోవచ్చు అయితే అక్కడ మీ సాంప్రదాయం ఎలా ఉంటుందో అలా చేసుకోండి పుట్టెంటికలు తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళండి అండ్ నేను చెప్పాను కదా ఎయిట్ మంత్స్ బేబీ కావచ్చు బిలో ట్వెల్వ్ మంత్స్ బేబీ వరకు సుప్రదం ఎంట్రీ ద్వారా దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇక సర్వదర్శన్ టోకన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు సర్వదర్శన్ టోకన్స్ అన్నవి స్పెషల్గా రిలీజ్ చేయరండి ఏ రోజుకు ఆ రోజే ఆఫ్లైన్లో మనం స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు లేదా ఎలాంటి దర్శనం టోకన్స్ లేకపోయినా ధర్మదర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇక అకామిడేషన్కి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు అకామిడేషన్లో భాగంగా అకామిడేషన్ రిలీజ్ చేసినప్పుడు టూ రూమ్స్ బుక్ చేసుకో అని అడుగుతున్నారు టూ రూమ్స్ బుక్ చేసుకోవచ్చాయండి అయితే మనం ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటాం కాబట్టి రెండు ఫోన్ల ద్వారా కానీ బుక్ చేసుకున్నారు అంటే తొందరగా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక అంగప్రదక్షిణ టికెట్స్ మీద కూడా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నప్పుడు స్వామివారి దర్శనం ఎక్కడి నుంచి జరుగుతుంది అని అడుగుతున్నారు నార్మల్గా దర్శనం అయితే ఎక్కడి నుంచి జరుగుతుందో జేవి జయల దగ్గర నుంచి అక్కడ నుంచి అంగప్రదక్షిణ టోకన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా జరుగుతుందండి అండ్ అంగప్రదక్షిణ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని కూడా అడుగుతున్నారు మనం జై విజయ దగ్గర నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని గుడిలోంచి బయటకొస్తాం బయటకు వస్తాం కదా అక్కడ స్టార్ట్ అయ్యి స్వామివారి హుండీలో డబ్బులు వేస్తాం కదా అక్కడ వరకు అంగప్రదక్షిణ అన్నది ఉంటుంది మనం అంగప్రదక్షిణలో పాల్గొనాలి అంటే నైట్ పన్నెండు గంటలకు కోనేరు తెరిచి ఉంటుంది కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో వెళ్ళినట్లయితే మాత్రమే అంగప్రదక్షిణానికి అలో చేస్తారు ఇక ఆల్రెడీ సేవా టికెట్స్ అన్నవి రిలీజ్ చేశారు కదా అలా సేవా టికెట్స్ బుక్ చేసుకునే క్రమంలో ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అన్న తొందరలో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే టైప్ చేస్తున్నారంట ఇంకొంతమంది ఏజ్ అయితే మిస్టేక్ టైప్ చేస్తున్నారంట ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి మీరు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చినట్లయితే కొంచెం ఇంచుమించు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏం పెద్దగా పట్టించుకోరు ఇక దివ్యదర్శన్ టోకన్స్ మీద కూడా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు దివ్యదర్శన్ టోకన్స్ అన్నవి ఇప్పుడు లేవండి నడిచిపోయే దారిలో ఇక మీదట ఏమైనా రిలీజ్ చేస్తారేమో చెప్పలేము రిలీజ్ చేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తుంది తిరుచానూర్ టెంపుల్లో జరిగే సేవల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు లోకల్ టెంపుల్స్ సేవలు రిలీజ్ చేయడం జరుగుతుందండి అలా రిలీజ్ చేసినప్పుడు మీరు పద్మావతి టెంపుల్లో సేవలను కూడా రిలీజ్ చేస్తారు మీరు ఏ సేవలో పాల్గొనాలి అనుకుంటే అది తిరుప్పావడ కావచ్చు అభిషేకం కావచ్చు అర్చన కావచ్చు అలా మీరు ఏ సేవలో పాల్గొనాలి అనుకుంటే ఆ సేవ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసి అమౌంట్ని పే చేసి టికెట్ బుక్ చేసుకున్నట్లయితే నార్మల్గా తిరుమలలో ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ కూడా అలా పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ